మొత్తానికి గురునాథం చాలా అదృష్టవంతుడండి. లేకపోతే ఇలాంటి భార్య దొరుకుతుందా? అసలు భార్యల మంచితనం ప్రేమ బయటపడేది భర్త మనసన పడ్డప్పుడే. బాగా ఉన్నప్పుడు అప్పో సప్పో చేసి భార్యను సుఖపెట్టాడు, ఇప్పుడు సుఖపడుతున్నాడు. ఏదో బాగా బతికిన కుటుంబంలో చూసిన మనిషిమని నిన్ను ఉద్యోగాన్ని రికమెండ్ చేస్తే నువ్వు ఇలా చేయడం నిజంగా సిగ్గుచాడు. ఇట్స్ ఆల్ రైట్. రేపు ఇన్స్పెక్షన్ టైంకి డబ్బు జమ కట్టకపోతే అరెస్ట్ వారెంట్ తప్పదు. యు కెన్ గో. అంటిన తోటల్లో అప్పులు చేసి వింతులు, వినోదాలు, సినిమాలు, షికార్లు అంటూ తిరిగాడు. బ్యాంకులో అప్పు, మార్బడీ కప్పు, ప్రో నోట్లు, చేబదులు, అసలు ఒక పద్ధతా పాడా. పెద్దలు ఊరికే అన్నారా ఉన్నదంతా సరిపెట్టుకోవటం ఉత్తమం అని. ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం, జరగాల్సిందంతా జరిగాక. ఇంతకీ ఎలా చనిపోయాడు? చేసిన అప్పులు తీర్చలేక ఊరు పోసుకున్నాడంట. గౌరీ ఏంటమ్మా? అత్తయ్య పాపం సంజ బ్రతుకు. ఒక్క సంజ బ్రతుకన్న మాట ఏమిటమ్మా? కన్ను మిన్ను కానకుండా ఖర్చులకు అలవాటు పడ్డ కాపురాలన్నీ ఇంతే. మీ ఆయన మాత్రం ఏమన్నాడని? జీవితం గణితం లాంటిది, లెక్కగా ఉంటేనే చక్కగా ఉంటుంది సంసారం. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. సినిమా అవసరం కాదు, కోరిక. మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళకి ముందు అవసరాలు, ఆ తర్వాత కోరికలు. ఆడంబరాలు వద్దన్నాడే కానీ అవసరాలు కాదని లేదుగా.
చూడమ్మా, పదే పదే నీకు చెప్పి నిన్ను విసిగిస్తున్నాననుకోకు. ఇప్పటికైనా నీ అభిమానాన్ని పక్కకు నెట్టి కాస్త ఆలోచించు. అవసరం లేదత్తయ్య. అర్థమైందా? ఒంటరితనం ఎంత దారుణమో, ఎంత భయంకరమో, ఎంత దుర్భరమో ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా? ఇలాగే కొన్నాళ్ళు ఒంటరిగా ఉంటే నీకు నిజంగానే పిచ్చి పడుతుంది. అప్పుడు పలకరించే వాళ్ళు కానీ పరామర్శించే వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు. నువ్వు లెక్క చూసుకోవాల్సింది, లెక్క రాసుకోవాల్సింది నీ బ్యాంకు బ్యాలెన్స్లు, నీ ఆఫీస్ అకౌంట్లు కాదయ్యా. విస్తారంగా గడిచిపోతున్న నీ జీవిత కాలాన్ని, తిరిగి రాని ఆ తీపి గుర్తుల్ని. మనిషికి మనిషి తోడు కావాలి, మనసుకు మనసు తోడు కావాలి. అవి రెండు ఒకే శృతిలో, ఒకే లయతో, ఒకే విధమైన సమన్వయం కావాలి. ఆ సమన్వయం కోసం పడే తపనలో ఒక భాగమే దాంపత్యం. కన్నవాళ్లను, కావాలనుకున్న వాళ్లను వదులుకుని కట్టుకున్న వారి సహచర్యంలో తన కళలు పండించుకోవాలని కోటి ఆశలతో అడుగు పెడుతుంది భార్య. కష్టాల్లో, సుఖాల్లో, ఆవేదనలో, ఆవేశంలో, అనురాగాల్లో, అనుభూతుల్లో పండగా నిలిచి కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది భార్య. అలాంటి భార్య ఆసరాన్ని, అవసరాన్ని అంగట్లో వస్తువులాగా అంచనా వేసే నీలాంటి మగవాడు మగజాతికే పగవాడు. చాలు, ఇంకేం చెప్పుకో. నా జీవితంలో ఏం పోగొట్టుకున్నాను ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ ఆ పొరపాటు జన్మకు చేయను. వెళ్తున్నాను, ఇప్పుడే వెళ్ళి నా భార్య బిడ్డను తీసుకొస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. తల్లి బిడ్డ ఒంటరిగా పెడుతున్నారు, వెళ్ళి దిగి పెట్టారా? వద్దక్కడ, తనుగా వచ్చింది, తనే వెళ్తుంది. అత్తయ్య వస్తారా? శయ్యమ్మకి నేనే వెళ్ళొస్తాను. ఐస్ క్రీమ్ ఇవ్వండి.